హాయ్ అండి, వెల్కమ్ టు మంజూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను వచ్చేసానండి. సో అదేంటంటే ఆరిగానో. ఆరిగానో అంటే ఓ చూపిస్తున్న పిక్చర్లో కనిపిస్తుంది కదండి ఆల్రెడీ, అదేనండి వామాకులు. మనం తెలుగులో అంటాం కదా వామాకులని, అదేని. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇండైజెషన్ చేసినా మనం వామాకులు తింటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే జలుబు దగ్గుకు కూడా ఈ ఆకులు చాలా పనికొస్తాయి. సో దీంతో మనం ఈరోజు ఆరిగానో ప్రిపేర్ చేసుకుంటాము. హోమ్ మేడ్ ప్రిజ్జా చేసుకోవాలంటే మనకి కొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తాయి. వాటిలో ఇది ఒక ఆరిగానో అనేది కూడాను ఒక ఐటెం అండి. దీన్నే మన ఇంట్లో హోమ్ మేడ్గా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా దళసరిగా ఉంటుందండి ఆకు. దీన్ని తయారు చేసుకునే స్టెప్స్ 3 స్టెప్స్ ఉన్నాయండి. అవి ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ అయితే మనమైతే ఫుల్గా దీన్ని వాష్ చేసి పెట్టుకుందాము నీట్గా. సో ఇలా బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత ఆకులన్నీ బౌల్లో వేసుకొని నీట్గా ఆకుల్ని కడుక్కుందామండి. ఈ ఆకుల నుంచి మంచి వాసన సువాసన అనేది వస్తుంటుందండి. ఆ వాసన చూస్తుంటే వాము తిన్నట్టే అనిపిస్తుంటుంది. సో వామాకులు కాబట్టి ఆ వాసన అనేది కంపల్సరీ వస్తుంటుంది. సో ఈ వామాకుల్ని 3 ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు ఆరిగానోని. ఎలా అంటే ప్యాన్లో ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు, అలాగే ఎండలో ఆరబెట్టి చేసుకోవచ్చు, అలాగే ఓవెన్లో కూడా బేక్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి 180 డిగ్రీస్ వరకు. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ ప్యాన్లో మనకైతే ఈజీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ అయితే మనం ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఆకుల్ని వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి క్లాత్ తోటి. ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఆకులన్నీ ఒక దగ్గర తీసుకుందామండి. ఒక బాక్స్లో తీసుకొని ఇవి చాలా మందంగా ఉంటుంది. ఆకు అనేది చూస్తే చాలా మందంగా కనిపిస్తుంది మనకి. సో ఇది ఫ్రై అవ్వడానికైతే కొంచెం టైం తీసుకుంటుందండి. మినిమం 15 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. నేను ఫ్రై చేసేటప్పుడు అయితే 15 మినిట్స్ టైం తీసుకుంది. సో మనం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఉన్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏవైతే మనం లీవ్స్ కడిగి పెట్టుకున్నామో చక్కగా తుడిచి పెట్టుకున్నామో ఆ ఆకులనైతే ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకుందాం. శుభ్రంగా ఫ్రై చేసుకుందాం ఒక 15 మినిట్స్ వరకు. ఆకులను పట్టుకుంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తెలియాలండి. అప్పటి వరకు మనం ఈ ఆకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా మనం ఇలా ఫ్రై చేసుకున్న ఆకులు ఈ విధంగా తయారవుతుందండి. ఇలా బ్రౌనిష్ కలర్లో రెడీ అవుతుంది. ఇది ఈ ఆకుల్ని మనం చేతులతో మెదిపితే క్రిస్పీ సౌండ్ అనేది ఒక రకంగా వస్తుంది. సో ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ చేసేసామండి ఆరిగానో. ఈ ఆకులన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇది బయట షాప్లో మన దొరికే ఆరిగానోకి దీనికి కంపేర్ చేసి చూడండి. కావాలంటే సేమ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఆరిగానో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ హర్బ్స్ అండి. ఇది కూడా మనం ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికి కావాల్సినవి కొన్ని మెంతి ఆకులు, కొన్ని కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని తులసాకులు, కొన్ని పుదీనా ఆకులు అండి. ఇవన్నీ మనకి అన్నీ ఇంట్లోనే అవైలబుల్గా దొరుకుతున్నాయి కదండి. సో దీన్ని ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుందాము ఈ ఆకులన్నింటినీ కూడాను. ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని మనం తీసుకున్న ఏవైతే హర్బ్స్ అని ఉన్నాయో, కరివేపాకు, కొత్తిమీర, అలాగే తులసాకులు, కొన్ని మెంతాకులు, అలాగే కొంచెం పుదీనా ఆకులు, ఇవన్నీ తీసుకొని నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకుందామండి. కడిగి శుభ్రపరచుకున్న ఆకులన్నింటినీ కూడాను ఒక గిన్నెలో సెపరేట్గా తీసుకుందామండి. దీంట్లో ఇంకా వాటర్ అనేది ఉంటుంది కదా, ఈ వాటర్ని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన
ఈ ఏవైతే మనం హెర్బ్స్ తీసుకున్నామో అవన్నీ కూడా వేసుకుందాం. శుభ్రంగా తడి లేకుండా వీటిని తుడుచుకోవాలండి నీట్గా. ఈ విధంగా తుడిచిపెట్టుకున్న ఆకులన్నింటినీ కూడాను ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇలాంటి ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకొని దానిలో మనం తీసుకున్న హెర్బ్స్ అన్నీ కూడాను పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఆకులన్నింటినీ కూడాను ప్లేట్తో సహా ఒక 2 రోజుల వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది కంపల్సరీ 2 రోజులనే టైం తీసుకుంటుందండి ఆరడానికి. 2 రోజుల తర్వాత ఆకులన్నీ ఈ విధంగా టెక్స్చర్ తయారవుతుందండి. చేతితో మెదిపితే క్రిస్పీగా సౌండ్ అనేది వస్తుంది. ఈ ఆకుల్ని మనం చేతితోనే చక్కగా మెదిపి వచ్చేయండి. ఆకులన్నింటినీ ఈ విధంగా చేతితోనే మెదుపుకోండి. ఈ విధంగా మెతుకున్న ఆకుల్లోకి ఒక 1/2 స్పూను వాము యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోండి. ఈ వాము ఈ హెర్బ్స్ మొత్తం కలిసిపోవాలి. ఇంకా అంతేనండి, ఇంట్లోనే ఈజీగా మిక్స్డ్ హెర్బ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.